వయనాడ్లో ప్రకృతి విపత్తుపై జూలై 23నే కేరళను హెచ్చరించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో 9 NDRF బృందాలను పంపినట్లు తెలిపారు. NDRF బెటాలియన్లు రాష్ట్రానికి వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదని అమిత్ షా చెప్పారు. కేరళ ప్రభుత్వం ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని అమిత్ షా రాజ్యసభకు హామీ ఇచ్చారు. అన్ని రకాలుగా సాయం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై విమర్శలను ఆయన తప్పుపట్టారు. ఈ వ్యవస్థను ఉపయోగించుకొని ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాలు విపత్తు నష్టాన్ని తగ్గించుకోగలిగాయని చెప్పారు. इस अर्ली वार्निंग सिस्टम के तहत मैं आज सदन को बताना चाहता हूं, 23 तारीख को ही मेरे ही अनुमोदन से 9 NDRF की टीमें केरल के लिए रवाना हो गई थी कि वहां लैंडस्लाइड आ सकता है. भारत सरकार ने 9 NDRF की टीमें विमान से वहां भेजी. मैं पूछ सकता हूं मान्यवर, इतना मुझे पूछते हैं सारे लोग, केरल सरकार ने क्या किया? अनधिकृत लोग रह रहे थे, नहीं रह रहे थे, मगर वल्नरेबल सिचुएशन तो थी. इनको शिफ्ट किया गया क्या? क्यों नहीं किया गया? कौन रोकता था? और शिफ्ट किया तो मरे कैसे?